ఐపీఎల్ చరిత్రలోనే ఈసారి జరిగిన సీజన్ ది బెస్ట్ అని క్రికెట్ అనలిస్టులతో పాటుగా క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఒప్పుకుంటున్నారు. దాదాపుగా 90% మ్యాచ్లు చివరి వరకు ఉత్కంఠగా సాగి అభిమానులని ఫుల్ కుష్ చేశాయి. ఇక అదే జోషును కంటిన్యూ చేస్తుందనుకున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మాత్రం వన్ సైడ్ గా ముగిసి టీమిండియా అభిమానులని నిరుత్సాహపరిచింది. స్టార్ ప్లేయర్లతో అలరాడిన టీమిండియా ఏ దశలో కూడా ఆసీస్ ను ఒత్తిడికి గురి చేయలేకపోయింది. మ్యాచ్ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ముంబై ఇండియన్స్ జట్లో రోహిత్ సహచరుడుగా ఆసీస్ ఆల్రౌండర్ క్యామరూన్ గ్రీన్ మంచి ప్రదర్శన కనబరిచాడు. అయితే ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ 4వ స్థానంతో సరిపెట్టుకుంది. ఐపీఎల్ లో ఆడిన ఆఖరి మ్యాచ్ తర్వాత క్యామరూన్ గ్రీన్ తన దగ్గరకు వచ్చి, రోహిత్ బ్రో ఇకపై మనం శత్రువులమని నవ్వుతూ చెప్పగా రోహిత్ సరదాగా ఫన్నీ రిప్లైతో సరిపెట్టాట. రోహిత్ కెప్టెన్సీకి ఆపోజిట్ గా ఫైనల్స్ లో మొదటి ఇన్నింగ్స్ లో అమూల్యమైన అజింక్య రహానే, శార్దుల్ ఠాకూర్ వికెట్లను తీసి ఆసీస్ విజయంలో కీలక పాత్రను పోషించాడు. ఫారెన్ ఆటగాళ్లు తమ ఆటను ఫార్మాట్ కు తగ్గట్లుగా మార్చుకున్నంత ఈజీగా టీమిండియా ఆటగాళ్లు దృష్టికోణాన్ని చేంజ్ చేసుకోలేకపోతున్నారని, టీమిండియా పెర్ఫార్మెన్స్ చూసి విసుగు చెందిన అభిమానులు ఫైనల్స్ అనేసరికి ఎందుకు జంకుతున్నారు అని వాపోతున్నారు.